హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కీసరా గట్కేసర్ లో ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. వర్షం దాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎల్బీనగర్ హయత్నగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3 రోజులు వర్షాలుంటాయన్నారు అధికారులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కీసరా గట్కేసర్ లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం దాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎల్బీనగర్ హయత్నగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3 రోజులు వర్షాలుంటాయన్నారు అధికారులు. వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి? గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా పడుతుంది. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, రామంతాపూర్, హప్సిగూడ, దాని తర్వాత ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలు, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూస్తే మనకు అర్థమవుతుంది. మరో 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ విధమైనటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉన్నట్లు చెప్తా ఉన్నారు. కానీ ఇంకా ఎంతసేపు ఏ విధమైనటువంటి వర్షాలు పడతాయి అనేది అధికారులకు మనం అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ప్రెజెంట్ మ్యాప్ చూసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి వర్షపాతం కానీ లేదంటే ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అది మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో నేను చెప్పినట్టుగా ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, హప్సిగూడ, ఎల్బీనగర్, ఉప్పల్ పరిసర ప్రాంతాలు అంటే బోడుప్పల్ వైపు వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి మ్యాప్ చూస్తే మనకి స్పష్టమవుతుంది. సో చెట్ల దగ్గర జనాలు ఎవరు నిలబడద్దు అనేటువంటి అంశాన్ని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఎక్కువ వర్షం పడకపోవచ్చు అనేటువంటి మాట కూడా వినబడుతుంది. ఎందుకంటే ఒకవైపు హైదరాబాద్ కి వెస్ట్ వైపు లేదా సెంట్రల్ వైపు మాత్రం విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. కానీ ఒక్క ప్రాంతంలోనే, కేవలం ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే కొంచెం ఎక్కువ వాతావరణం చల్లబడి మోస్తారు వర్షాలు ఒక 15-20 నిమిషాల క్రితమే స్టార్ట్ అయినాయి. అవి కూడా ఎక్కువసేపు పడుతుందా పడదా అనేటువంటి అంశం పైన ఇంకా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా మాత్రం ఇప్పుడిప్పుడే వర్షాలు మళ్ళా స్టార్ట్ అవుతున్నాయి. నగరం మొత్తం మాత్రం జోరుగా ఎండలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సో ఆ వర్షం కాస్త నగరంలోని సెంట్రల్ పార్ట్కి విస్తరిస్తే అంటే ఇవాళ ఆదివారం పెద్ద ఇబ్బందికరంగా పరిస్థితులు ఉత్పన్నం కాకపోయినప్పటికీ కొంతమేర రోడ్ల మీద వాటర్ నీళ్లు నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే జిహెచ్ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఓ మోస్తారు వర్షాలు ఉప్పల్, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో పడతా ఉన్నాయి.